చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్మండ. అయ్యో ఏంటండి ఏంటండి దెబ్బలు? రైల్ యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏంటి? యాక్సిడెంట్ కాదు, నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులో లాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగ్. ఫైటింగే, అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంటదేమో. దివాకర్ గారు నీకు లోగన్ 4,000 బాకీ ఉన్నాడు గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదరికో లగ్గిరిగింది. బాకీ గురించి అడిగితేనే తాంతగ్గా సమాధానం చెప్పాడు. నాకు తిక్కరేగిపోయి తుక్కు తుక్కు కింద కొట్టేసాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు, చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బ నీకెందుకు తగిలి? సినిమాలో ఫైటింగ్ అయినప్పుడు దెబ్బలు వెనడికి రేటు తగులుతాయి, కాసిన కూర్చున్న చిరంజీవి కూడా తగులుతాయి. ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా రెండు పుంజీలు తగిలాయి. గారు ఆడది బాగాలేదన్నారట, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుస్తాం. అక్క శుభ్రంగానే ఉన్నాడక్క. ఎవయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు? మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి దివాకరం చెవడలు అక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు, నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తే గానీ కదలియా, ఏం జరిగిందో చెప్పు ముందు. మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి, అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో నలుగురు మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా మూడో కాపురం పెట్టడానికి రాత్రి బాబులో ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ప్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది. అందరూ తెగటాగాలి నందనందన. జై పాతల పెరివి, మన జెండు బొమ్మ కూడా ఏం తీసుకొచ్చాడో చూడు. హాయ్ సుధా, కంగ్రాచులేషన్స్ రా, ఫ్లాట్ చాలా బాగుంది. థాంక్స్ రా. కంగ్రాచులేషన్స్. ప్రెజెంట్ గా మంచి పార్టీ ఇస్తుంటే ఈ ముండి చెట్టు ప్రెజెంటేషన్ ఇవ్వటరా బాబాయ్? ఇది ముండి మొక్క కాదురా, గంధపు చక్ర రాస్కెల్. ఇది పార్టీ నేను చెవి ఇవ్వను. చెవెందుకు రా? గుమిల్దిద్దామని. సాక్షన్ సాక్షన్ సాక్షన్. మీరు ఓపెన్ చేయి. Hi friends. Hi. Celebrating party? Yeah. If you don't mind, I'll be joining you. Please welcome. Oh, thank you. My sweet charming girl. Yeah. Oh. మరి చేతులు కట్టుకో. గంగిరి ఎద్దుల గంతులేంది, ఆ పారుడేంది, ఇప్పుడు టైం ఎంత అయింది? 11:40 బాబాయ్ గారు. అది తెలిసి కూడా ఇట్లా అల్లరి చేస్తారు? ఇది ఏమన్నా సంసారం ఉండే కొంప అనుకున్నారా? కళ్ళు కాంపౌండ్ అనుకున్నారా? ఎవడన్నా పార్టీ పేస్ ఉంటుంటే ఏం కావాలి? నటక్కంతా చూరుకుంటాడు. పైగా ఇటువంటి పిచ్చి పోరల్ని టెంప్టింగ్ చేసి మీతో పాటు సరికొడతా అర్మయా? గసలు నేను ఎవరనుకున్నావు? నిజాం సర్కార్ల పటేల్గిరి చేసి నీలాంటి ఫాల్తూ గాని ఇంతమంది బొక్కలు నూకినా, ఇతను ఎవరనుకున్నావు? ఎవరు బాబాయ్ గారు? మన పిల్లాటలోనే ఉంటాడు భయ్, కసరత్తులు చేస్తాడు, మిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ,
గిట్లా ఈల కొట్టినానుకో మిమ్మల్ని అందర్ని ఇరగదీసి విశాఖపట్నం ఇస్టాల్ ప్లాంట్ ఉందిలే ఆంధ్ర బ్లాస్ట్ ఫర్నెస్ లో నూకుతాడు. ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీ అందరికి. సంపూర్ణ చెక్కడ కొంపరకు పోండి. నువ్వు బా పో పో. ఒరే త్రిమూర్తులు పొద్దున ఇంత ఆకలేస్తుందంటరా. అంత దరిద్రం అనిపించిన తర్వాత ఈ రిచ్నెస్ ఎడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పెడతలేరా? హల్డో బాగా చదువుకున్నామ్మా, మిమ్మల్ని దుబ్బ తీసిపోతా. ఏంట్రా నువ్వు కూడా ఏంటయ్యా కిందకెళ్ళి తాగొచ్చుగా, వాడంటే దుబాయ్ నుంచి వచ్చాడు. బాబా టైం అవుతుంటే ఇలాగే కూర్చున్నారేంటి, నువ్వు రెడీ అవరా టిఫిన్ చేదు గాని. రెడీ అవ్వాలంటే అందరితో పెట్టే కలిసి అవును మళ్ళా దుబాయ్ లో అందరితో కలిసి తినేది అలవాటు అనుకుంటా. చుట్టూ ఎండీలు పిఎల్ తో దుబాయ్ లో నా తమ్ముడు రాజాలా బతుకుతున్నాడు. రాజాలేక బతుకుతున్నాడు, రాజా ట్రావెల్స్ లో బతుకుతున్నాడు. రాజా లెవెల్ అని చెప్తున్నా, దుబాయ్ లో రాజా ట్రావెల్స్ ఉన్నదా? దుబాయ్ లో లేదండి, అది ముంబై లో ఉంది. ముంబై అంటే ఒకప్పుడు బొంబాయి ఇప్పుడు ముంబై అండి. నీతో మాట్లాడే పనుంది. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు, అక్కడ నువ్వు చేసిన దాంతో పోలితే ఇక్కడ మేము చేసి చాలా తక్కువ. తప్పించుకొచ్చిన ఏనుగులా దారి కట్టగా నిలబడ్డావు, ఎలా దిగమంటావురా? ముందు నువ్వు దిగు. నాకు సంబంధం లేదు. అడుక్కున్నానే సంబంధం లేదంటే నువ్వు వాడి గ్రూపేనా? సచ్చినోడా. నేను వాడి గ్రూప్ కాదమ్మా, సపరేట్ గ్రూప్. నన్ను వదిలిపెట్టు తల్లి. వదలటం కాదురా, మిమ్మల్ని నరికి పోగులు పెట్టాలి. బుగ్గలు బట్టలు అవుతారా? బుగ్గలు వదలమ్మా. ఒరే గురాతిక్ పార్క్ పల్లి ఆగరా, నువ్వు ఆగు అమ్మా. లతక లతక మంతు ఆగరా, ఆగు. నీ కాళ్ళు చేపడతాడు. ఎక్కడెక్కడ దుమ్మంతా మీదేసుకొని రావడం, మేమేమో సొబ్బరం చేయటం, ఒళ్ళంతా ఫోనం అయిపోతుంది కదా. అమ్మ మంగమ్మ, అశ్వదళపతి అంటే ఎంతో పెద్ద ఉద్యోగం అనుకున్నా, గుర్రాలు తవ్వుకునేవాడా? దీనికి ఎంత బెళ్ళప్ ఇచ్చావమ్మా. అమ్మాయి రావాలమ్మా, గుర్రాలకు గుగ్గిళ్ళు పట్టుకురామ్మా. తెస్తున్నా మామా. ఇగో మామ గుగ్గిళ్ళు అక్కడ పెట్టమ్మా. నేను దోవుతాయి మామా. ఇదిగా అబ్బాయి, నేను బాగా చూసుకుంటున్నాడా? నేను బాగా చూసుకోపోతే పక్కింటి చూసుకుంటాడా? ఒరే ఎదవన్నా ఎదవా, పళ్ళు రాలిపోతాయి. కన్న తండ్రి అంటే భయం గౌరవం లేకుండా పోయింది. ఏంటి నా కొడుకు మీద కారాలు మిరియాలు నూడుతున్నావు? వచ్చి చద్దుకొడు తిను. పొద్దటి నుంచి ఒకటే తోడే తోడు, అది నిలబడింది లేదు, నీ మొహం తెల్లబడింది లేదు. త్వరగా రాకపోతే ఆ చద్దుకొడు కుక్కలకేస్తా. పాతికేళ్ల క్రితం చేసిన చిన్న తప్పుకి ఇప్పటికీ సూటిపోటు మాటలతో పొడిచి పొడిచి తప్పుతున్నావు కదే. అంటే విషయం మొత్తం టోటల్ ఫ్యామిలీ తెలుసు అన్నమాట. ఆ డబ్బు నాకు దొరికినా బాగుంటుంది, లైఫ్ సెటిల్ అయిపోతుంది. నేరస్తులు వదిలేసిన డబ్బు తనకు దొరకలేదని, దొరికితే లైఫ్ లో తను సెటిల్ అయిపోతుందని సీఎం బాబ్జీ గారు బాధపడతారు. సువర్చల, నువ్వు నన్ను ముఖ్యమంత్రి అవుతానన్నది నన్ను కాగా పట్టడానికి అయితే కాదు కదా. ఈ మాత్రం దానికేనా? మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్. సార్ అని చెప్పేది అబద్ధం సార్. విన్నారు సార్, విన్నారు సార్, మీరు ముఖ్యమంత్రి అవడం అతనికి ఇష్టం లేనట్టుంది సార్. అంటే అలా నాకు మ్యాటర్ అర్థమైంది. ఏం చేయాలో నీకు అర్థమైంది సార్.